సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ, మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. గౌరవ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నవకండ్రవాడకు చెందినటువంటి చక్రవర్తుల జగదీశ్వరి అనే ఒక అమ్మాయికి MBBS ఏదైతే తన మెడికల్ చదవాలనే కోరిక అమ్మాయికి అయితే ఆ మెడికల్ సీట్కి కొంచెం ఆర్థికంగా బలం లేకపోవడంతో తన నిరాశ చెంది ఉండడంతో అది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు తన వంతు సహాయకారంగా వెంటనే ఆయన్ని మంగళగిరి రప్పించుకుని తన చేతుల మీదుగా నిన్న 4 లక్షల రూపాయల చెక్కుని పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి తండ్రికి అదేవిధంగా అమ్మాయికి కూడా ఆయన చేతుల మీదుగా అందచేయడం అనేది జరిగింది. అయితే డబ్బు చాలా మందికి ఉంటుంది, డబ్బు దానం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దాన్ని మీకు సమయానుకూలంగా డబ్బున్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సమయానుకూలంగా వినియోగిస్తే వాళ్ళని ఖచ్చితంగా భగవంతుడితో పోలుస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డబ్బు అందరికీ ఉంటుంది, అందరూ ధనవంతులు కావచ్చు, డబ్బున్న ప్రతి ఒక్కడు ధనవంతుడు అవుతాడు, కానీ ఆ ధనాన్ని దానం చేసేవాడు మాత్రం ఖచ్చితంగా భగవంతుడు అవుతాడు అనే మాటలో అతిశయోక్తి లేదు అనడానికి ఇవాళ నిదర్శనం మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చాలా మంది డబ్బున్నా కూడా సహాయం సహకారాలు అందించడానికి వెనుకాడతారు, అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. అలాంటి సహాయ సహకారాల్లో భాగంగా ఈరోజు మెడికల్ చదవాలనే అమ్మాయి కోరిక నెరవేర్చడానికి తన వంతు సహాయకారంగా నిన్న 4 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఒకసారి మనం జగదీశ్వరి దగ్గర ఉన్నాము, ఆ అమ్మాయిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, ఏంటి నిన్న కళ్యాణ్ గారిని కలిసావు, 4 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది, ఏంటి ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉందండి. అసలు అనుకోలేదు, అంతలా కన్సెషన్ ఇస్తే సరిపోద్ది అనుకున్నాము, కానీ ఆయన చేతి మీదుగా చెక్ ఇస్తారనైతే ఏమనుకోలేదు, కానీ ఆయన ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారిని దూరం నుంచి చూడటమే చాలా మందికి తీరని కలది, అలాంటి వ్యక్తి నిన్ను దగ్గర రప్పించుకుని ఆయన చేతి మీదుగా నీ చదువు నీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్కి ఆయన వంతు సహాయంగా నన్ను చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అది సోషల్ మీడియాలో కానీ లేదా ప్రతి చోట కూడా వైరల్ అవుతుంది, అది చూసి నీకు ఎలా అనిపిస్తుంది? నేను ఎప్పుడు దూరం నుంచి కూడా ఆయన ఎప్పుడు ఫస్ట్ టైం కూడా చూడదు, ఇదే ఫస్ట్ టైం నేను ఆయన్ని దగ్గర నుంచి చూడడం అయినా దూరం నుంచి చూడడం అనేది ఫస్ట్ టైము. అసలు అనుకోలేదు ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చి చేస్తా ఎంతలా సహాయం చేస్తారని ఊహించలేదు కూడా. నేను ఎప్పుడు నా ఫస్ట్ ఓట్ అయితే జనసేనకి వేద్దాం అనుకున్నాను, కానీ పవన్ కళ్యాణ్ గారే మాకు ఎమ్మెల్యే చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. మరి ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నారు నీతో? చెక్ ఇచ్చేసి తర్వాత మా చదువుకో అని చెప్పారు, తర్వాత నీ స్టడీ మొత్తం అయ్యే లోపల నీకు ఏ అవసరం వచ్చినా నాకు మళ్ళీ సంప్రదించవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఇంకా తర్వాత నీకు పిఠాపురం ప్రజలకి నీ వంతు సహాయ సహకారాలు చేస్తే సరిపోతుందని చెప్పి. మరి పిఠాపురం ప్రజలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం నీ MBBS అయిపోయిన తర్వాత సహాయం చేస్తావా? తప్పకుండా నా వంతు అయ్యేంత వరకు చేస్తాను. మరి ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ ఫోటో చూసి నీకు ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ జరిగిన వాళ్ళు ఏమంటున్నారు? అంటే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ కొంతమంది అయితే నేను కూడా మమ్మల్ని కూడా తీసుకెళ్తాను ఫోటో తీసుకుందాం అన్నాడు. మరి ఏమన్నావు? అంటే నాకే అనుకోకుండా జరిగింది ఆ విషయం, నేనే ఊహించలేదు అసలు ఆ ఫోటో తీస్తాను ఇలా ఇస్తారని కూడా అనుకోలేదు. విషయం ఆల్ ది బెస్ట్ నీ కెరియర్ కి, ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫు నుంచి కూడా కోరుకున్నాం. విష్ యూ గుడ్ లక్. అదేవిధంగా ఈ అమ్మాయి ఫాదర్ ఇక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లో నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసారు. ఇక్కడ బ్యాంకుకి యాక్చువల్గా ఇక్కడ అమౌంట్ కట్టడానికి అని చెప్పి బ్యాంకుకి రావడం జరిగింది, అక్కడే సుమన్ టీవీ వీళ్ళని సంప్రదించింది. సార్ చెప్పండి, ఏంటి మీ అమ్మాయి MBBS కళ పవన్ కళ్యాణ్ గారి ప్రోత్బలంతో నెరవేరుతుందని అనుకోవచ్చా? నేను ఇప్పటికీ నమ్మకం లేదు సార్, అసలు ఇంత జరిగిందా అన్న విధంగానే ఉన్నాను నాకు. ఇప్పుడు కూడా నేను ఎగ్జైట్మెంట్లో ఉన్నాను, మేము వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు మాతో కూర్చోబెట్టి మాట్లాడడం, అసలు ఇప్పటికీ కూడా కళ కన్నానా లేకపోతే నిజంగానే జరిగిందా అని ఇప్పుడు డౌట్లోనే ఉన్నాను ఇంకా నేను. ఈ కారణం అయితే అండి, నాకు పిఠాపురం నుంచి మా జన సైనికులు అయితే నాయకులు అయితే ప్రోత్బలం సార్ ఫస్ట్ అంట, అందరూ కూడా పాప ఇవ్వాలి అని మాత్రం ప్రజలు పేరు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జనసేన తరపు నుంచి మా నాయకులు అయితేనో ముఖ్యంగా మా MLC గారు, అంతకన్నా ముఖ్యంగా ఈ విషయాన్ని ఆయన దాకా తీసుకెళ్ళిన కారణమే మా ఇన్ఛార్జ్ గారు బర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన అయితే సొంత కూతురికి ఇప్పించడానికి తెలియనట్టు ట్రై చేశారు సార్. ఆయన అయితే తర్వాత ఇక్కడ వరకు ఆయన ఇంకా విజయవాడ దగ్గర ఇంకా నా అమ్మాయి నీ కంగారు లేదు నేను చేసి పెడతానని MLC గారు, అలాగే KK గారు వీళ్ళందరి ప్రోత్బలంతో పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళే అవకాశం కలిగింది సార్. మాకు రెండు ఏంటంటే అండి,
నిన్న వెళ్ళి మేము అక్కడ అనుకున్నది అనుకున్నట్టు అవ్వక అవతల మేనేజ్మెంట్ వాళ్ళు ఫోన్కి రెస్పాండ్ అవ్వకపోవడంతో 3 రోజులు నేను అక్కడ ఉన్నాను సార్. 3 రోజులు ఉన్నాను నేను అక్కడ. 3 రోజులు కూడా నా ఇంటికాడ నా తండ్రి అయితే నన్ను ఎలా చూస్తాడో ఆ విధంగా ట్రీట్ చేశారు సార్ ఆ ఆఫీస్లో. ఇప్పటికీ నేను అహమదానందంలో చాలా ఉత్సాహంగా ఉన్నాను. అరగంట ఒకసారి 3 మనుషులు వచ్చి మంచిది కావాలా, టీ కావాలా, కాఫీ కావాలా అని అడుగుతాం. అక్కడ భోజనం చేసేదాక సెక్యూరిటీ దగ్గర నుంచి అందరూ కూడా మీరు ముందు భోజనం చేసినండి తర్వాత సార్తో మాట్లాడలేదు కానీ భోజనం టైం అయింది అన్నో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక పెళ్లికి మనం వెళ్తే మన పన్మాల మన పేరు తెలిసి పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తా చూసారు చుట్టాలు బంధువులు మనమే ఎంతో గొప్పగా ఆ గొప్పగా చూశారు సార్ నన్ను మా పాపని అలా నేను అసలు ఊహించిన విధంగా జరిగింది నాకు అక్కడ. ఇంకొక 1 వారం రోజులు ఆయన అక్కడ ఉన్నమన్నా సరే అలా ఉండిపోయినా సిద్ధపడ్డానండి నేను. అంత ఆనందం కలిగింది. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి అంటే ఇలా సహాయం అందించడం, మీ అమ్మాయి కూడా సేవ చేయమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ అమ్మాయితో మాట్లాడిన మాటలు అది మీరు దగ్గర నుంచి చూసారు కదా, మీ అమ్మాయి సంతోషం ఏ విధంగా అనిపించింది మీకు, మీ బంధువులు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ విధమైన ఫీలింగ్ ఉంది అసలు? మా అమ్మాయి మాట్లాడుతుంది మీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఎంకన్ బాబు తిరుపతిలో ఎంకన్ బాగుంటు వెళ్ళినప్పుడు లాగేస్తుంటే అంటూ కదా అలా ఉండిపోయింది సార్ ఆయన చూస్తాను. ఆయన నవ్వు చూసి సాయం చేయకపోయినా పర్లేదు అన్నదని చూసాం అన్న ఆనందం మాత్రం చాలా గొప్ప అనుభూతి కలిగింది. తిరుపతి వెంకన్న భవన్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సార్ ఆయన చూసినప్పుడు. రెండోది ఏంటంటే ఆయన 4 లక్షల రూపాయలు చెక్ పెట్టి బాధ ఎదుగుకో తల్లి అన్న మాట విన్నాను నేను. నేను స్తంభంలో ఉన్నాను సార్ ఆయన మాట్లాడుతుంటే నా చెవులు కానీ ఏం జరిగిందమ్మా ఏది అన్నారమ్మా మళ్ళీ మా పాప నేను రివర్స్ అడిగితే ఆయన మాట్లాడిందల్లా ఆయన అన్న 2 మాటలు మాత్రం విన్నాను సార్. నీకు నేను సాయం చేసిన గొప్పతనం కాదు, నువ్వు MBBS అయిన తర్వాత పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ప్రజల ఆరోగ్యాన్ని పట్ల నువ్వేం శ్రద్ధ చేసుకుంటావు అని అడిగారు సార్ పాపరాయ్. నువ్వు MBBS అయ్యాక నీ వంతు సహాయ సహకారాలు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు అందించాలి. నేను అక్కడే ఉంటాను, నా స్వస్థమాది పిఠాపురం, ఆ పిఠాపురాన్ని నువ్వు నా వంతు నా ప్రజలకి సేవ చేస్తావు అని అడిగారు సార్. కంపల్సరీ చేసి పెడతాను అని చెప్పేసి పాప మాట ఇవ్వడం కూడా జరిగింది. నేను మీరు ఈ సాయం చేస్తే నేను సాయం చేయడం కాదు సార్, నేను మీరు సాయం చేయకుండా నేను డాక్టర్ అయితే మీ ఊరించానా పిఠాపురం ప్రజలకి సేవ చేసుకున్నట్టయితే మాత్రం నేను ముందుకు వస్తాను, నేను జనసేనకి రాలనే అని చెప్పేసి పాప గట్టిగానే చెప్పింది. రైట్, చూసారు కదా ఇక్కడ శ్రీనివాస్ గారు కానీ లేదా జగదీశ్వరి కానీ చాలా ఆనందపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని నేను దగ్గర నుంచి కాదు దూరం నుంచి కూడా చూడలేదు, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడటం అయినా దూరం నుంచి చూడటం వల్ల అలాంటి వ్యక్తి చేతుల మీదుగా నాకు చెక్ ఇవ్వడం ఆయన నాతో మాట్లాడడం నన్ను బ్లెస్ చేయడం అనేది నా జీవితంలో మర్చిపోలేను. మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ మాకు చెప్పాల్సింది కదా అని చెప్పి చాలా వాళ్ళు ప్రేమగా అడిగారు అని చెప్పి తమ సంతోషం తెలియజేస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర మాట తీసుకున్నారు, ప్రజలకి పిఠాపురం ప్రజలకి నీ వంతు రేపు డాక్టర్ అయిన తర్వాత వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి వైద్యంలో అని చెప్పి ఆ మాటలు ఇస్తున్నారు అని చెప్పి అన్నారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి కూడా చాలా అప్పటికి నాకు నమ్మశక్యంగా లేదు, దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకున్నప్పుడు ఎలా లాగేస్తారో నాకు ఇప్పటికీ అదే ఇదిలో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నవ్వు చూస్తే చాలు నాకు అని అనిపించింది. ఆయన సాయం చేయకపోయినా పర్వాలేదు అనుకుని వెళ్ళాను, అలాంటి వ్యక్తి నాకు సాయం చేశారని అంటే నమ్మకంగా లేదు, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తమ సంతోషాన్ని తెలియజేస్తారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.